IVF or any fertility treatments ee cheyinchukuntunnappudu chaala common ga vache down to freeze cheyatama annadi discuss chestu untaru freeze em cheyochu eggs cheyacha sperm cheyacha or embryos cheyacha ante అండం చేయొచ్చా వీర్యకణాలు చేయొచ్చా ఆర్ పిండం కూడా ఫ్రీజ్ చేయొచ్చా అనేది తెలుసుకుందాము. సో ఆడవాళ్ళ నుంచి నెల నెల ఉత్పత్తి అయ్యేవి ఎగ్స్ ఆర్ అండము. ఐవీఎఫ్ అప్పుడు ఈ కణాలని ఎక్కువ వచ్చేటట్టు చేసి మనం బయటికి తీస్తూ ఉంటాము. సో ఈ ఎగ్స్ని మనం ఫ్రీజ్ చేయొచ్చు. ఈ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎగ్స్ని ఫ్రీజ్ చేయొచ్చు అంటే ఎక్కువ శాతం ఒకవేళ ఆడవాళ్ళకి ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ వస్తే ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే అలాంటప్పుడు వాళ్ళ కణాలు తగ్గిపోతున్నాయన్న డౌట్ ఉంటే వాళ్ళు ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఆర్ పెళ్ళైన వాళ్ళైతే స్పర్మ్తో కూడా ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో పిండం ఫామ్ అయిన తర్వాత ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవటం అంటే ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు ఆర్ ఈ క్యాన్సర్ సంబంధించిన ఏదైనా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఆ కణాలు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది అనుకున్న సిచ్యువేషన్లో ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎగ్స్ తీసుకొని ఆ ఎగ్స్ని బాగున్నాయి మాత్రమే ఫ్రీజ్ చేయొచ్చు. అండ్ ఆ ఫ్రీజ్ చేస్తే చాలా సంవత్సరాల దాకా అవి పాడవ్వవు. స్పర్మ్ అన్నవి కూడా సిమిలర్గా వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి ఇమీడియట్గా పిల్లలు కనటం అన్నది వాళ్ళకి కుదరకపోతే ఆర్ వాళ్ళకి ఏదన్నా క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వస్తే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ దూరంగా ఉంటూ కానీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని డిసైడ్ అయినా ఈ స్పర్మ్ అన్నవి కూడా మనం ఫ్రీజ్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. ఇవి కూడా ఒకసారి ఫ్రీజ్ చేసి డిస్టర్బ్ చేయనంత వరకు చాలా కాలం అంటే కొన్ని ఇయర్స్ బాగానే ఉంటాయి. కాకపోతే ఈ ఎగ్స్ అండ్ స్పర్మ్ అన్నవి ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ వాడుకోవాల్సినప్పుడు నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చినప్పుడు కొన్ని డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అసలు లేకపోవడం కంటే మనము ఈ పద్ధతి ద్వారా కొన్ని తగ్గినా కానీ ఎక్కువ శాతం బాగానే ఉంటాయి. కాబట్టి అవి లేటర్ ఆన్ వాడుకొని మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఎంబ్రియోస్. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఐవీఎఫ్ చేయించుకున్న మనకి ఎంబ్రియోస్ పిండం ఏర్పడిన యూజువల్గా ఒకటి కానీ రెండు కానీ బ్లాస్టోసిస్ అంటే 5 రోజు పిండాలు పెడుతూ ఉంటాము. కొంతమందికి అంతకంటే ఎక్కువ ఒకటి కాకుండా రెండు కాకుండా ఎక్కువ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా బాగున్న ఎంబ్రియోస్ మనం వేస్ట్ అవ్వకుండా ఫ్రీజ్ చేయొచ్చు. ఆ ఫ్రీజింగ్ పద్ధతి అనేది విట్రిఫికేషన్ అన్న పద్ధతి ద్వారా చేస్తే క్వాలిటీ అన్నది చాలా బాగా మెయింటైన్ అవుతుంది. ఈ పద్ధతిలో ఫ్రీజ్ చేసి కొన్ని ఇయర్స్ అయినా కానీ అవి పాడవకుండా మనం ఉంచుకోవచ్చు. ఒకవేళ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఎంబ్రియోస్ని వాడుకోవాల్సి వస్తే మనము మంచి సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతాము. సో ఇలా విట్రిఫికేషన్ అనే పద్ధతి ద్వారా బ్లాస్టోసిస్ట్ని ఫ్రీజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ ఎంబ్రియోస్ని పెట్టించుకుంటే 65 నుంచి 70% దాకా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇవి చాలా వరకు మనం ఇక్కడ మన సెంటర్లోనే ఆఫర్ చేయొచ్చు. సో ఇవి మెయిన్గా 3 పద్ధతులు. ఇప్పుడు లేటెస్ట్గా ఓవేరియన్ టిష్యూ ఫ్రీజింగ్ కూడా ఎక్కువ వినపడుతుంది. ఇవి ప్రస్తుతం రీసెర్చ్ ట్రయల్స్లో ఎక్కువ చేస్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఇది కూడా మనకి రొటీన్ ప్రాక్టీస్లో వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.